రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రజలందరూ కూడా సతమతం అవుతా ఉంటే సంక్రాంతి పండగ ముసుకులో గుడివాడ నడిబొడ్డున ఎందరో మహానుభావులు పుట్టిన ఈ గడ్డ మీద అశ్లీలమైనటువంటి నృత్య ప్రదర్శనతో కూడినటువంటి జోదగ్రహాన్ని ఇక్కడ నడపడం అనేది చాలా అమానుషం. 17వ తారీఖున ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎస్పీ గారిని కలవడం జరిగింది. దాని మీద ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ కూడా డీఎస్పీ మీద డీఎస్పీ నేస్తే అది సరైన విధానం కాదు, ఎంక్వైరీ చేసే విధానం కాదని చెప్పటం, ఆ నిమిత్తంలో నిజ నిర్ధారణ కమిటీ ఒకటి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం, నిజ నిర్ధారణ కమిటీలో ఎవరైతే ఉన్నామో వారందరం కూడా ముందే పోలీసు వారికి విజ్ఞప్తి చేసి ఈ ప్రాంతానికి వస్తా ఉంటుంటే ఈ ప్రాంతానికి వచ్చే ముందే ఎన్నిసార్లు అడ్డంకులు కలిగించారో అనేది ఒకసారి పోలీసు వారికే తెలుసుకోవాలి. వారు విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్యాంబ్లింగ్ జరిగిందా లేదా, క్యాసినో నడిచిందా లేదా, మంత్రి గారే 6-7 గంటలు నడిచిందని చెప్పి ఆయన ఒప్పుకుంటాడా, 500 కోట్లు చేతులు మారాయని ఇంకోళ్ళు ఒప్పుకుంటారా, ఆయన అనుచోడే ఏమి చేశారు ఆ రోజున నడిపినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి మాట్లాడతాడా? అంటే దీని అర్థం ఏంటి, మేము ఏదైనా చేయగలం, ఏదైనా చేస్తాం, అది చట్ట వ్యతిరేకమా చట్టానికి లోబడి చేశామా అనేది కాకుండా చట్టాన్ని ఉపయోగించుకొని చేశామా అనేది వాళ్ళు చెప్పాలనుకుంటే ఇవాళ ప్రజలు పిచ్చివాళ్లు కాదని చెప్పి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఈ రోజున చట్ట వ్యతిరేక చర్యల్ని చేస్తూ చట్టాన్ని తమ చేతిలో ఉన్నారని చెప్పి ప్రయత్నం చేసే ఏ ప్రయత్నం అయినా సరే ప్రజలు గమనించక మారు. ఈ రోజున ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే వారి మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నించారు అంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోలీసు వారు చెప్తారు అయ్యా మీరు వెనక్కి వెళ్ళండి, వెళ్లి మీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ చేసుకోండి, లేదంటే బయటకు రావద్దు, అనార్గనైజ్డ్ పీపుల్ గ్యాదర్ అయ్యారు అంటే వాట్ డూ మీన్? నేను అడుగుతా ఉన్నా పోలీసు వారిని, అనార్గనైజ్డ్ పీపుల్ గ్యాదర్ అయ్యేలాగా ఉంటే నీ దగ్గర మమ్మల్ని ఆపటానికి ఎంతమంది డీఎస్పీలు వచ్చారు, ఎంతమంది సీఐలు వచ్చారు, ఎంతమంది ఎస్ఐలు వచ్చారు, ఎంతమంది రిజర్వ్ పోలీస్ అక్కడ ఉన్నారు, స్పెషల్ పోలీస్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ కంట్రోల్ అనార్గనైజ్డ్ పీపుల్ ఎవరైతే గ్యాదర్ అయ్యారో వాళ్ళని కంట్రోల్ చేసే దమ్ము ధైర్యం సత్తా మీకు ఉందా లేదా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు చీమ కొట్టినట్టు కూడా లేదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది మీ ప్రభుత్వానికి కానీ మీ యంత్రాంగానికి కానీ. ఎన్నిసార్లు మాట్లాడినా, అధికారులను మాట్లాడినా, పోలీసు వారిని మాట్లాడినా, పాలన గురించి చెప్పినా వాళ్ళు ఎవరికి నష్టం చేస్తా ఉన్నారు? మాకేదో నష్టం చేస్తున్నామని అనుకుంటే పొరపాటు, ప్రజలకు నష్టం చేస్తా ఉన్నారు. 500 కోట్లు చేతులు మారుతా ఉంటే ఇది ఈడీ పరిశీలించాల్సిన విషయం అని కూడా మనం చేస్తా ఉన్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క యంత్రాంగం అంతా కూడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ రకమైన జూదానికి ఉపయోగించే పరికరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వితౌట్ పర్మిషన్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఇలాంటి పరికరాలు చైనాలోనో శ్రీలంకలో ఉండే పరికరాలు గోవాలో ఉండేవి కూడా కాదని చెప్తున్నారు. ఇలాంటి పరికరాలు దేశాన్ని మారి ఈ రోజున మన రాష్ట్రంలోకి వచ్చినాయి అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇవాళ కూడా చూసాం 80 లక్షల విలువ కలిగినటువంటి గంజాయిని పట్టుకున్నారని చెప్పి హైదరాబాద్ లో పట్టుకుంటే అది ఎవరిది ఎక్కడిదంటే ఆంధ్రప్రదేశ్ది. సిగ్గుపడుతున్నారా లేదా అనేది నా ప్రశ్న. సిగ్గుపడేట్లయితే ఇవన్నీ కూడా చేయరు. ఇవాళ ప్రజల్ని కాపాడవలసిన పోలీసులు ఇవాళ దుర్మార్గుల్ని దుష్టుల్ని
కిరాతకుల్ని గోండాల్ని కాపాడడానికి ప్రయత్నించే ఇవాల నిజ నిర్ధారణ కమిటీకి వచ్చినటువంటి సభ్యుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే పరాకాష్ట ఈ పాలనకి ఇంకోటి లేదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇది మంచిది కాదు మీకు ఎవరికైనా సరే ఇవాల నానిగారు మాట్లాడుతా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కాదు ఏదేదో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడిని ఏదేదో మాట్లాడతాడు లోకేష్ ని లేదా ఏదేదో వచ్చిన సభ్యుల్ని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ బచ్చాలు నువ్వంతా చాలా పెద్దాడివి పెద్దాడివేనా ఈ బోగతం జరిగిందా లేదా నీ నియోజకవర్గంలో ఎక్కడ జరిగింది 6-7 గంటలు జరిగింది అంటున్నావు పక్కన నీకు నా సెంటర్లో జరగలేదు అంటున్నావు ఏ సెంటర్లో జరిగింది నీకు తెలియకుండా ఎట్లా పెట్టారు ఏ రకంగా పెట్టారు ఇది పెట్టాలంటే 2-3 రోజుల నుంచి ఒక ప్రయత్నం లేదు పెట్టరు అనేది నీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకా లేకపోతే మాకా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిగ్గుపడాలి నిజ నిర్ధారణ కమిటీ ఇక్కడికి వచ్చిందంటేనే ఇలాంటి పరిస్థితులు ఉద్భవించినంటేనే గతంలో కూడా ఇక్కడ పేకాట ఆడటం పేకాట సందర్భంలో పట్టుకోవటం ఒక కారు దొరకటం ఆ కారులో వైసీపీ కండవులన్నీ కూడా ఉండటం డబ్బు దొరకటం ఇవన్నీ వాస్తవాల కాదా అని చెప్పి ఒకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకయా ఈ దాగుడు మూతలు ఎవరిని దాగుడు మూతల ద్వారా మాయ చేద్దాం అనుకున్నావు మసిపూసి మారేడికాయ చేద్దాం ఉన్నావు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నావు దేనికని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా సంస్కారం అంటే ఇదేనా ఎందరో మహానుభావులు ఎవరు కేఎల్ఎన్ ప్రసాద్ పుట్టిన ప్రాంతం రామోజీరావు పుట్టిన ప్రాంతం త్రిపురనేని రామస్వామి చౌదరి పుట్టిన ప్రాంతం ఈ ప్రాంతంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో పోటీ చేసి గెలిచిన ప్రాంతం అయ్యా దీనికంతటికీ కూడా ఈ రోజున నామూషితో సిగ్గుతో తలవంచుకునే ప్రాంతంగా ఈ డెల్టా ప్రాంతం అంటే 10 మందికి అన్నం పెట్టే ప్రాంతం అన్నపూర్ణగా ఉన్న ప్రాంతం అలాంటి అన్నపూర్ణలోగా ఉన్న ప్రాంతాన్ని నాశనం చేయడానికి నువ్వు శాసనసభ్యుడిగానో మంత్రిగా అయితే అది నీకే నీ విక్రీతికే వదిలేస్తున్నావు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈడీ దే దెమ్సెల్ఫ్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ వెన్ ది సచ్ అన్ అమౌంట్ 500 కోట్లు చేతులు మారని అంటే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు వాడిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి జాతీయ భద్రత దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన సామాగ్రి ఇక్కడ ఎందుకు ఉంది అది కనుగొనాల్సిన బాధ్యత జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ ఈ రోజున ఈడీ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన ఉంది లేకపోతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం ఈడీని కూడా ఇంక్లూడ్ చేస్తాం డీజీపీని కూడా ఇంక్లూడ్ చేస్తాం ఎవరెవరిని ఇంక్లూడ్ చేయాలో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి న్యాయపరమైన పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా 307 పెట్టామండి ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్ దేర్ నో డౌట్ అట్ ఆల్ చూడండి రావమ్మ ఇందులో ఉన్నాడేవో తంపండ్రా ఆ రకంగా దాడి చేస్తా ఉంటే ప్రత్యక్షంగా కొన్ని 100 మంది పోలీసుల సమక్షంలో దాడి జరిగితే కళ్ళుండి కబోదుల్లాగా పోలీసులు ఉన్నారంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి ఏ రకమైన అరాచకం ఈ రాష్ట్రంలో సృష్టి